నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, కొన్ని రాసుల దశ తిరగబోతుందండి. నిజంగా ఎంత దారిద్ర్యంలో ఉన్నా కూడా ఈ సంవత్సరం చూడండి, ధనవంతులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. నేను చెప్తున్నటువంటి రాసుల దశ తిరిగింది. మనం గమనిస్తూ ఉంటాము, మనం విలేజ్లో కొంతమందిని మనం అంటుంటాం. ఏమంటుంటాం? అరే, వాడికి దశ తిరిగిందిరా, వాడు కనీసం ఒక సైకిల్ కూడా, ఒక బండి కూడా లేదు, వాడు కారులో తిరుగుతున్నాడు, చూడండి ఎలా ఉందో, వాడు దశ తిరిగింది, వాడిని ఏం చేయమంటాం అంటారు. వాస్తవేనండి, దశ తిరుగుడు అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలను బట్టి కొన్ని రాశులకు దశ తిరుగుతూ ఉంటుంది. మనం దశ తిరిగినప్పుడే మనం చాకచక్యంగా ముందుకు నడవాలి. ఆ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుందండి. శుభకృత నామ సంవత్సరంలో 4 రాశుల దశ తిరిగింది. మరి ఆ భగవంతుని కోరుకోండి. నేను చెప్తున్నటువంటి ఈ 4 రాశులలో మీ రాశి ఉండాలని కోరుకోండి. చెప్పలేమండి, ఇప్పుడు ఖాళీగా మనం విలేజ్లలో చూస్తుంటామండి చాలామందిని. ఏముండదండి, వాళ్ళకి ఏముండదు, ఆ విలువలు ఉండవు, ఏముండవు. మనకి ఆటోమేటిక్గా ఛాన్స్ వస్తుంది, ఏదో ఒక టైం మూమెంట్ వస్తుంది. ఒక గుమాస్తా ధనవంతుడైన సందర్భాలు ఉన్నాడు, కోటీశ్వరుడైన సందర్భాలను ఒక గుమాస్తా నేను నా కళ్ళతో చూశానండి. నా దగ్గర కరెక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నేను చూశానండి, నేను విన్నాను అవన్నీ కూడా. గుమాస్తా ఒక నమ్మిన బంటండి, ఒక ఓనర్ దగ్గర పనిచేశాడు. ఆ ఓనరు కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. నమ్మకం ఒకతని మీదనే, ఒక గుమాస్తా మీద పెట్టుకున్నాడు. తన కింద బోళ్ళెంతమంది వర్కర్స్. మెయిన్గా ఏంటంటే, మనం ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటారు. మనకు గమనించండి, ఫ్రెండ్స్ అంటే 100ల కొద్ది ఉంటారు. నువ్వు ఫ్రెండే, నేను ఫ్రెండే, అందరు ఫ్రెండే. కానీ ఈ ఫ్రెండ్స్లలో కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అతనికి మనం అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ ఓనర్కు నమ్మిన బంటు ఒకటే ఒకరు గుమాస్తా. అతను ఎప్పుడైతే షాప్ పెట్టుకున్నాడో, ఎప్పుడైతే బిజినెస్ పెట్టుకున్నాడో, ఆ బిజినెస్ నడిపించిన మొదటి నుండి చివరి వరకు తనతో ఉన్నాడు. కాబట్టి తను బెస్ట్ ఫ్రెండ్గా మారాడు అతను. అయితే వాస్తవానికి ఏంటంటే, అతని అదృష్టం తిరగబడిందండి. అంటే మన దగ్గరికి ఏం కరెక్షన్కి ఏం రాలేదు. చెప్తున్నానండి, ఒక సందర్భం బట్టి ఒక విషయం నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఆ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఒకరోజు అకస్మాత్తుగా ఏమైందంటే, అతను హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది, ఓనర్. సో ఎవరెవరు ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలి, ఎంత రూపాయలు ఎంది అంటే డైలీ కలెక్షన్కి వెళ్ళేవాడు అతను. సో ఇతను చనిపోయిన విషయం ఎవరికి చెప్పలేదండి. మార్కెట్లో ఎవరు చెప్పలేదు. మొత్తం కూడా ఒక 15 నుండి 18 కోట్ల రూపాయలు క్లోజ్ చేసి పడేశాడు. సో ఇతని ద్వారా వాళ్ళైతే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. అతను ఏం చేశాడంటే, దాన్ని మొత్తం కంప్లీట్ చేసి వదిలేసేసాడు. అంటే నేను చెప్పేది అదేనండి. ఎందుకంటే అదృష్టం అనేది అసలు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. అసలు వాళ్ళు ఆ విలేజ్లో వాళ్ళ విలేజ్లో కూడా అర్థమైపోయిందండి. అతను ఓనర్ చనిపోయాడు, ఇతను బాగా సంపాదించాడు, అవన్నీ ఆ సొమ్మంతా కూడా ఓనర్దే, అతనికి తెలియకుండానే తీసుకుంటారని ఊళ్ళో కూడా ప్రచారం అయిందంట అతనికి. అంటే కొన్ని సందర్భాలలో కూడా ఎప్పుడు ఎవరు ఎలా అదృష్టవంతులు అయ్యేది ఎవరికి మనం తెలియదండి. వాస్తవానికి అదృష్టం అనేది ఆ విధంగా వస్తుంది. కానీ అతని విషయంలో నేను గమనించింది ఏంటంటే, ఆ నామ సంవత్సరం అతనికి కలిసి వచ్చిందండి. నేను చెప్పినటువంటి 4 రాశులలో ఆ సంవత్సరంలో ఆ రాశిలో ఉండేట అతను చాలా గొప్పవాడండి. అదే నేను చెప్తున్నా అండి, ఈ సంవత్సరం స్వస్తిశ్రీ శుభకృత నామ సంవత్సరంలో కన్యా రాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, ధనుసు రాశి వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారే చాలా అదృష్టవంతులండి. స్వస్తిశ్రీ శుభకృత నామ సంవత్సరం వీరికి బ్రహ్మరథం పడుతుంది. మట్టిని ముట్టినా బంగారం అవుతుంది. దయచేసి చెప్తున్నానండి, ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. మీరు వద్దన్నా డబ్బేనండి, ఖచ్చితంగా మీరు ఒక నంబర్ 1 పొజిషన్కి వస్తారు. ఒక్కసారి సులువుగా డబ్బును సంపాదించే మార్గాన్ని ఒక్కసారి హస్తగతం చేసుకున్నట్టయితే ఇంకా మీ జీవితం నిండు నూరేళ్ళు ఎప్పుడు దేనికి లోటు లేకుండా బ్రతకవచ్చు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఖచ్చితంగా బాగుపడతారు. ఒకతను నమ్మి ఒక సుమారుగా ఒక 5 కోట్ల రూపాయలు ఒక చేతిలో పెట్టాడు. 5 కోట్ల రూపాయలు నమ్మకం ఇట్లా ఎలా పెరిగిందంటే, ఫస్ట్ ఒక 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేశాడండి. 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేస్తే 1,00,000 రూపాయలకు 20% ఇచ్చి 1,20,000 ఇవ్వడం, మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ ఒక 5,00,000 అడిగితే 5,00,000కి 20% చొప్పున మళ్ళీ ఒక 1,00,000 రూపాయలు 6,00,000 కలిసి ఇవ్వడం, ఇట్లా పెంచుకుంటూ 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 ఒక మంచి ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకున్నాడు. అతనికి ఏంటంటే వస్తున్నాయి ఇస్తున్నాను లాస్ట్కు 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా వచ్చాడు. అతను ఏం చేశాడ, ఎక్కువ ఆపచంతో 5 కోట్ల రూపాయలు ఒకసారి ఇచ్చేసాడండి. 5 కోట్లు ఇస్తే తని యగనామం పెట్టి గుండు కొట్టి ఇచ్చేసేసాడు. టోటల్గా అది ఆ లేపుకొని 5 కోట్ల రూపాయలతో పరారు అయిపోయాడు ఎక్కడికో. దానికి ఒక కాగితం లేదు, లెక్క లేదు, ఒక షూరిటీ లేదు, ఒక చెక్కు లేదు, ఏం లేదు. మొత్తం కూడా జీరో. ఒకవేళ అతన్ని దొరకబట్టేసి నా డబ్బులు నాకు ఇవన్నా కూడా నీకు ఏమన్నా ఇచ్చానా అని అడుగుతాడు డైరెక్ట్. అంటే ఇలాంటి ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే మాత్రం చాలా వరకు ఇరుకున పడిపోతారండి. ఇలాంటి చైన్ సిస్టమ్ ఉన్నటువంటి వాటిలలో మీరు పెట్టుబడులు పెట్టకండి. మోసం చేస్తాడు, ఖచ్చితంగా మోసం చేస్తాడు. అదేవిధంగా మీ సెల్ ఫోన్లలో నీకు లక్కీ లాటరీ 25,00,000 దొరికింది, నీకు 50,000 కడితే నీకు ఆ అమౌంట్ అంతా పంపిస్తాము, దాన్ని ఫీజు భరించాలని చెప్పేసి ఎంతోమంది మోసం చేస్తే కొందరు బయటికి చెప్పుకొని కొందరు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కూడా ఎవరే ఎందుకు ఇది ఇస్తారండి, మనకు డబ్బు ఎందుకు ఇస్తారు, ఊరికి ఎందుకు ఇస్తారు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. నీకు డబ్బులు ఇస్తాను, నీకు 20,00,000 కోటి రూపాయలు 10 కోట్లు డ్రా వెళ్ళింది నీ మొబైల్ నంబర్ మీద, నువ్వు వచ్చి తీసుకెళ్ళు, ఆడ కట్టలు కట్టి పెట్టాము, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, అంటే చదువులేని వాళ్ళు వాళ్ళకి తెలియకపోవచ్చు నమ్ముతారు, కానీ చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఆ విధంగానే చేస్తున్నారండి. ఎప్పుడు పేపర్ చూసినా, వీడియోలు చూసినా, యూట్యూబ్ చూసినా, ఏవైనా చూసినా కూడా ఇలాంటి మోసాలే చూస్తున్నారండి. మరి ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ముందుకు నడుచుకుంటూ వెళ్తేనే మంచిదండి. ఏదైనా కూడా కష్టపడి ప్రయత్నం చేయండి, డబ్బు సంపాదించండి, అదృష్టాన్ని నేను కల్పిస్తాను, మీ పేరులో కల్పిస్తాను. మీరు 80% కష్టపడే వాళ్ళైతే నేను ఒక 5% నీకు అదృష్టాన్ని ఇవ్వలేను, 5%లో మీరు ఎక్కడికో వెళ్తారు. నాకు 80 మార్కులు వచ్చినాయి, 1 మార్కు వచ్చినా బాగుండు, 81 వస్తే మంచి జాబ్ వచ్చేది అంటారు. అదేనండి, మీరు 80% కష్టపడింది వృధా అయిందా? ఆ 1 పాయింట్ 2 పాయింట్లు 3 పాయింట్లలోనే కదా నీ అదృష్టం. ఆ 1 నుండి 5 పాయింట్లలోపు నేను ఇస్తానండి మీకు అదృష్టాన్ని. మీరు తప్పకుండా బాగుపడతారు, ఖచ్చితంగా ఉన్నతంగా జీవిస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నటువంటి రాసుల దశ తిరిగింది. కన్యా రాశిలో పుట్టినవారు కానీ, మేషరాశిలో జన్మించినవారు కానీ, వృషభ రాశిలో జన్మించినవారు కానీ, ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు కానీ, స్వస్తిశ్రీ శుభకృతు నామ సంవత్సరం నుండి వీరి యొక్క దశ దిశ తిరగబోతుంది. వీరు ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు ఎక్కడున్నా కూడా హీరోలాగానే జీవిస్తారండి. మీరు మట్టిని ముట్టినా కూడా బంగారమే అవుతుంది. మరి దీనిలో కన్యా రాశి వారికి చెప్పని అవసరం లేదండి, అంచెలంచెలు ఎదురుతూనే ఉంటారండి. ఈ సంవత్సరం నుండి వారు దశ తిరిగింది. వారి యొక్క బిజినెస్లు చాలా ఉన్నతంగా ఎదుగుతారు, బిజినెస్లు బాగా నడుస్తాయి, సొంత గృహ నిర్మాణ యోగం అనేది కూడా దక్కుతుంది. వివాహాలు కానటువంటి కన్యారాశి వారికి చక్కటి వారితో వివాహం జరిగి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది కూడా చక్కగా జరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు, రుణబాధల నుంచి బయటపడిపోతారు. మరి చాలా అద్భుతమైనటువంటి యోగం కన్యారాశి వారికి దక్కుతుంది. అదేవిధంగా మేషరాశి. మేషం అద్భుతమైనటువంటి రాశి అండి. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, వాహనాలు కానీ, ఫుడ్కు సంబంధించిన బిజినెస్ కానీ, ఫైర్కు సంబంధించినటువంటి బిజినెస్లో కానీ మంచి రాణింపు అనేది కూడా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మాత్రం చేసి నష్టపోకండి. అదేవిధంగా వృషభ రాశి. వృషభ రాశి భూతత్వం అండి. వృషభ రాశి రాశాధిపతి శుక్రుడు. మరి వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వారి దశ దిశ జరిగిందండి ఈ సంవత్సరమే వృషభ రాశి వారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి వారు కారణ జన్ములుగా చెప్పుకోవచ్చు. ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయడానికే, 10 మందికి సహాయం చేయడానికే, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవడానికే, డబ్బు బాగా సంపాదించి ఉన్నతంగా ఎదగడానికే వృషభ రాశి వారు జన్మించారండి. కాబట్టి ఈ సంవత్సరం వీరు దశ తిరిగిందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి, మేష, వృషభ, ధనస్సు ఈ నాలుగు రాశుల దశ తిరిగిందండి. ఇక నుండి మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది కూడా తప్పకుండా లభించాలని కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.